విద్యాభ్యాసం చేసి సంఘ సంస్కర్తగా దేశ సమాజ సేవకురాలుగా ఆమె ఎదలేనటువంటి కృషి భారతదేశంలో సంపినారు అని చెప్పవచ్చు. దాంట్లో సందేహమే లేదు. ఒక స్త్రీమూర్తిగా సమాజంలో తనకున్నటువంటి జ్ఞానంతో, తనకున్నటువంటి మేధాశక్తితో సమాజాన్ని నిద్రలేపింది. ఆ రోజుల్లో అస్పృశ్యత, లేకపోతే వెనకబడతనం, అంటరానితనం ఇలాంటి వాటితో సమాజంలో నిన్న వర్గాలు ఈ యొక్క చదువులకు చాలా దూరంగా ఉన్న రోజుల్లో ఆమె తన ప్రయత్నం తన కోసం చేయలేదు, కానీ తన జీవితం అంతా తన ప్రయత్నం సమాజ అభివృద్ధి కోసమే సల్పినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. సమసమాజ అభివృద్ధిలో ఆమె పాత్ర, ఆమె ఎన్ని సవాళ్ళను ఎదుర్కొన్నారో తెలియదు. ఆ రోజుల్లో మనం చెప్పింది మనకు తెలుసు, ఒక నిమ్నజాతి వాళ్ళు లేకపోతే వెనకబడిన తరగతుల వాళ్ళు సమాజంలో ముందుకు వెళ్ళాలంటే అనేక సవాళ్ళు, అనేక కష్టాలు, వాటిని అన్నింటినీ ఎదుర్కొని సమాజానికి నేనంటూ ఏదో ఒకటి చేయాలి. మన మాదిరి ఇప్పుడు మన సొంత కుటుంబం లేకపోతే మన పిల్లలు లేకపోతే మన ఇల్లు చూసుకుంటాం, కానీ ఆ రోజు ఇలాంటి మాటలు ఆ రోజు ఈ సేవకు కూరుకోకపోయితే అర్ధాకృత శ్రీలోకం ఎంతో ఇబ్బందులు పడేదని చెప్పుకోవచ్చు. అదే కాకుండా సతీ సహగమనం అనే అస్పృశ్యతను కూడా నివారించడంలో ధనవంతు పాత్ర ఆమె బాగా పోషించినట్లు చరిత్ర చెప్తుంది. విధవరాలకు పిల్లలు అంటే భర్త చనిపోయిన స్త్రీకి పిల్లలు జన్మిస్తే ఆ రోజుల్లో ఊరు నుంచి తరిమేసేవాళ్ళు, వెలివేసేవాళ్ళు. అలాంటి వారిని కూడా దగ్గరికి చేర్చుకొని వారి పిల్లలను కూడా ఆమె తనకు పిల్లలు లేకపోయినా తన పిల్లలుగా వాళ్ళని చూసుకొని వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురావడానికి తన శాయశక్తులా ఆమె కృషి చేశారు. ముఖ్యంగా స్త్రీలోకంలో మంచి అభ్యున్నతిని సాధించడానికి వాళ్ళు కృషి చేశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేటి సమాజంలో మనం చూస్తే ఇప్పటికీ మారుమూల ప్రాంతాలలో ఇలాంటి అస్పృశ్యత అనేది ఉంది, ఇప్పటికీ పోలేదు. ఎంతో స్త్రీ ఉద్యమాలు జరిగాయి. ఈరోజు మహిళా మండలాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ రోజు సావిత్రిబాయి పూలే పూలేగారు 18 మండల్లోనే మహిళా మండళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి దురాచారాలను తొలగించడానికి, స్త్రీ జాతిని మంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఆ రోజుల్లోనే ఆమె తన వంతు కృషి చేశారన్నట్లు మనకు చరిత్ర చెబుతుంది. సో ఈ విధంగా మన భారతదేశానికి స్త్రీ సమాజ అభివృద్ధికి వారు చేసినటువంటి సేవ అమోఘమని చెప్పచ్చు. ఆమె కనీసం పాఠశాలలో ఆమె స్థాపించినప్పటికీ, 1847 అనుకుంటాను, ఆమె పాఠశాలను స్థాపించాలి అని అంటే స్థలం ఇచ్చేవాళ్ళు కూడా లేరనుకుంటా. ఆ రోజుల్లో ఒక స్థలం కావాలి అని అంటే అప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే ఆమె హిందూ అయినా కూడా ఆమెకి ఎవరు అలాంటి చోటు ఇవ్వలేదు. నేను ఇక్కడ ఎందుకు రెన్షియన్ మాట చెప్పాల్సి వచ్చిందని అంటే మన వాళ్ళు మనకి ఎప్పుడు కూడా తోడివ్వరు అన్నది మన భారతదేశ సమాజంలో ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి అని చెప్పడంలో నేను ఎప్పుడు కూడా సిగ్గుపడ్డా. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి సమాజ సేవను చూసి ఓరవలేక ఉన్నత జాతి ప్రజలు రాళ్ళతో కొట్టిన రోజులు ఉన్నాయి. ఆమెను దారిలో అడ్డగించుకొని ఆమెను నానా మాటలు మాట్లాడిన రోజులు ఉన్నాయి. పూలది వెలజల్లి నెత్తిన మోసిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల్లో కూడా ఆమె భయపడకుండా ఎవరికి తన విధిని తాను నిర్వర్తిస్తాను అని ధైర్యంగా చెప్పినటువంటి స్త్రీ వనిత అని చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఆ యొక్క పాఠశాల స్థాపించడానికి కూడా ఒక ముస్లిం తన యొక్క ఇంటిని ఆమె పాఠశాల స్థాపించడానికి అక్కడ ఇచ్చినట్లుగా మనం చరిత్ర చెబుతుంది. ఈ విధంగా స్త్రీ జనోద్ధరణలు సావిత్రిబాయి పూలే గారు చాలా వరకు తన వరకు తాను తను కృషి సల్పినారు. అందుకే ఆమె చిరస్మరణీయులు కాదుగా దగ్గర ఇప్పటికీ ఆమె చనిపోయి దగ్గర 100-200 సంవత్సరాలు పైన పడినా కూడా
ఆమెను ఇప్పటికీ మనం స్మరించుకుంటూ ఉన్నామంటే ఆమె చేసినటువంటి సేవే అని మనం గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఇక్కడ పిల్లలందరూ కూడా నేర్చుకోవడాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళడానికి మీకు విధంగా మీ కృషి మీరు కలిపి సమాజ అభివృద్ధిలో మీ యొక్క పాత్రను కూడా పోషించాలని నేను కోరుకుంటున్నాను. మరొకటిగా మా సార్ చెప్పినట్లు ఈ యొక్క ఉపాధ్యాయులను అభినందించడం లేకపోతే వారిని సత్కరించడం అనేది చేయాలని నేను చాలా రోజులుగా అనుకున్నాను. కానీ అన్ఎస్పెక్ట్గా ఈరోజు ఇలాంటి సందర్భంలో సంతోషంగా ఇలా జరుపుకుంటామని మేము అనుకోలేదు. నిజంగా చెప్పాలంటే 10 గంటల వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. 10 గంటల తర్వాత సార్ ఫోన్ చేసి, సార్ ఈరోజు మనం ఖచ్చితంగా ఎన్ఏఓ సార్ గారితో మన టీచర్స్ బెస్ట్ టీచర్స్ అందరికి అవార్డ్స్ ప్రదానం చేయాలి, మీరు ఏ విధంగా ఆయన చూడండి అని చెప్పారు. సో ఎన్ఏఓ సార్ని ఫోన్ చేయగానే సార్ పాపం ఏమి మాట్లాడకుండా ఏ పని ఉన్నా నేను వస్తాను సార్, చెప్పండి 7 గంటలకు అని చెప్పండి, మీరు నేను 8 గంటలకు వస్తాను. నిజంగా ఎన్ఏఓ సార్ని నేను సమగ్రంగా అభినందిస్తూ ఉన్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఆఫీసర్స్ చాలా వరకు మనకు తలొగ్గేవంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఏదో ఒక బిజీ అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. కానీ మన ఎన్ఓ సార్ ఆ విధంగా చేయాలి.